మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖలు రాయడం రెండు మూడు సార్లు అయింది ఇప్పటికి. ఈ లేఖలకు సవాంగ్ ఇచ్చే ప్రత్యుత్తరాలు సరికాదు, ఆయనే ఉత్తరం రాస్తారా, ఆధారాలు మేమిస్తే మేమే మీరేం చేస్తారు, మేము చెప్తాము, మీరు కదా దర్యాప్తు విచారణ చేయాలని ఒకటి. రెండవది, ఒక మాజీ ముఖ్యమంత్రి సీనియర్ నాయకుడికి పోలీసు అధికారి ఇలాంటి సమాధానం ఇస్తారని ఒకసారి తెలుగుదేశం నాయకులు చాలా ఎక్కువగా స్పందించారు. ఆ తర్వాత మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక జనరల్ ఉత్తరం రాసినట్టున్నారు. అంటే రాష్ట్రంలోనే పోలీసుల మీద కేసులు చాలా ఎక్కువగా వస్తున్నాయి, దేశంలోకి వెళ్ళా దీనికి ఏం చెప్తారు, పాలనా వ్యవస్థ దెబ్బతింటుంది, పోలీసులు పక్షపాతంగా ఉండకూడదు, ఇవన్నీ కూడా. పోలీసులు అనేవాళ్ళు ఎక్కువసార్లు ఎవరో అధికారంలో ఉంటే వాళ్ళు పక్షాన ఉంటారు, పక్షపాతం విపక్ష ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉంటారు. అంటే పోలీసు అంటే పోలీస్ అన్నట్టుకంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు మేమేదో లీజుకు తీసుకున్నాం అన్నట్టుగా వాళ్ళు అధికార పార్టీ నాయకులు భావిస్తుంటారు మేమా వాళ్ళ ఉన్నదని. ఇప్పుడు ఇంకా కొంచెం ఆరోపణలు ఎక్కువగా వచ్చాయి, దాడులు ఎక్కువగా వచ్చాయి, వీటి మీద కేసులు, కోర్టు వ్యాఖ్యలు, ముఖ్యమంత్రి కూడా ఒక సమావేశంలో ఇలా ఎందుకు చేశారని చెప్పడం, అరెస్ట్ చేయడం, పోలీసులను సస్పెండ్ చేయడం, ఇలాంటి ఘటనలు జరిగాయి. కానీ ఇప్పటికీ వివాదాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం మీద వస్తున్న ఫిర్యాదుల్లో సగానికి పైగా పోలీస్ స్టేషన్లు కేంద్రంగా వస్తున్నాయి. వీటి మీద పాలనాపరమైన చర్యలు తీసుకోవాల్సిందే. కానీ ఒకటి రెండు సార్లు ప్రతిపక్ష నాయకుడు డీజీపీకి ఉత్తరం రాయడం వల్ల డీజీపీ రాజకీయంగా స్పందించే అవకాశం లేదు. సాంకేతికంగా మీరు చెప్పిన దృష్టిలోకి తీసుకొని దర్యాప్తు చేస్తామంటే పెద్ద ప్రయోజనం లేదు. మూడవది, మీరు ఆధారాలు సీల్ కవర్లో ఇవ్వండి అని అడిగాడు ఆయన. సీల్ కవర్లో ఇవ్వమని అడగడంలో రెండు కోణాలు ఉన్నాయి. ఒకటేమో బహిరంగంగా వివాదం కాకూడదు, ముందుగా ప్రచారంలోకి రాదని. రెండవది, ఒకవేళ అందులో నిజం కాకపోయినా వచ్చింది సీల్డ్ కవర్లో కాబట్టి జవాబు కూడా సీల్డ్ కవర్లోనే ఇస్తే అప్పుడు నాయకుల యొక్క గౌరవం కాపాడబడుతూ ఉంటుంది. అన్ని సీల్డ్ కవర్ అనేది వాడడంలో ఈ ఉద్దేశాలన్నీ కూడా ఉంటాయి పోలీసులకు. కాబట్టి మీరు రాసేది అధికారికంగా మాకు రాస్తున్నప్పుడు, అధికారులకు రాస్తున్నప్పుడు అది ముందే మీడియాకు విడుదల చేయడం వల్ల ఉపయోగం ఏముంది, నేను కూడా మీరు బహిరంగం చేశారు కాబట్టి నేను బహిరంగం అన్నది ఆయన చెప్పారు. అప్పుడు చాలా దుమారం రేగింది. మొన్న మా మెజిస్ట్రేట్ రామకృష్ణ తమ్ముడి మీద దాడి, ఆ సమయంలో చంద్రబాబు రాసిన జవాబు. కానీ అది అయిన తర్వాత ఈరోజు మళ్ళీ చంద్రబాబు రాశారు అంటే దాన్ని ఒక రాజకీయ వ్యూహంగా తీసుకున్నారనేది చాలా స్పష్టమవుతుంది. అయితే ఈసారి డీజీపీ జవాబు రాయడానికి ముందే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం ఇవ్వడం అనేది విశేషం. ఈ సమాధానంలో ఏంటంటే ఆయన రాయొచ్చు కానీ మీరు నిర్దిష్టంగా ఏదైనా ఉంటే చెప్పాలి. రెండవది, పోలీసులు వివిధ స్థాయిల్లో ఎప్పుడన్నా పొరపాట్లు అవి అసలేం జరగవని మనం మేము చెప్పలేము, కానీ జరిగితే వాటిని నిర్దిష్టంగా చేయాలి తప్ప పోలీసులకు రాసి మీరు డీజీపీకి పదే పదే ఉత్తర్వులు రాస్తే ఉపయోగం ఉంది. చాలాసార్లు తేలిపోతున్నాయి, ఫెయిల్, మీరు చెప్పేవి నిజం కాదని చాలాసార్లు తేలిపోతుందని ఆయన వాదన సలహాదారుది. మూడవది, పెద్ద ఆరోపణ సజ్జల చేసేది ఏంటంటే చంద్రబాబు నాయుడు దొడ్డిదోవన అధికారంలోకి రావడం అనే దాంట్లో సిద్ధహస్తుడు కాబట్టి ఇప్పుడు కూడా మా ప్రభుత్వాన్ని చట్టపరంగా ఏదో ఇరుకులో పెట్టాలనే పదే పదే ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉత్తరాలు రాస్తున్నారు. వీటి ద్వారా వీటి వెనక ఆయనకి ఏదో రాజకీయ ఉద్దేశం ఉంది, వ్యూహం ఉంది అనే మాట సజ్జల పరోక్షంగా చెప్పారు. ప్రత్యక్షంగా వచ్చేసరికి ఈ తాడు బొంగరం లేని ఆరోపణలు చేస్తే మీరు అనవసరంగా అపహాస్యం పాలవుతారు, జోకర్ల పార్టీ అయిపోతుంది అంటే జోకర్ అని మేము చంద్రబాబు నాన్నము, ఆయన పెద్ద ఆయన, మిగతా వాళ్ళు అని మళ్ళీ కొంచెం దాన్ని సవరించారు. అంటే ఈ మధ్య మనం సలహాదారుగా ఆయన ప్రభుత్వం తరఫున ఇస్తున్న స్పందనలు చూస్తుంటే గతంలో కొడాలి నాని లేకపోతే ఇలాంటి వాళ్ళు చెప్పిన దాన్ని కొంచెం భిన్నంగా ఉండటం అనేది మనం గమనిస్తాం. అంటే కొంచెం జాగ్రత్తగా కొంచెం రాజకీయంగా సమాధానం చెప్పడానికి బహుశా రాష్ట్రంలో ఉన్న అసహన వాతావరణం వీటన్ని మధ్యలో మనం చూస్తే కనుక అన్ని పక్షాలు ఇరుపక్షాలు ముఖ్యంగా సమయం మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ తరహాలో తెలుగుదేశం కూడా కొంత సమయం మనంతో స్పందించడం మొదలు పెడితే రాజకీయమైన విమర్శలు ప్రధానంగా చేస్తే రాజకీయ సమాధానాలు రాజకీయ ఖండనలు అప్పుడు మన రాజకీయ చర్చ యొక్క తీరు కూడా మారుతుంది. మొత్తానికి సజ్జలు ఏంటంటే చెప్పిన దాంట్లో ఇవన్నీ చెప్తూనే పోలీసుల యొక్క పాత్ర గురించి కూడా మరి ప్రభుత్వం తరఫున మరింత గట్టిగా తీసుకోవాల్సింది ఆయన.
అనేక ఆరోపణలు వచ్చాయి. ముఖ్యమంత్రి గురించి చెప్పారని మేము ఎప్పుడూ లేని విధంగా మేము అరెస్ట్ చేసాము, ఎస్ఐని కేసు పెట్టాము, ఇవన్నీ కూడా ఆయన చెప్పారు. అయినా ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి వాటి మీద తీవ్రమైనటువంటి చర్యలు ఖచ్చితమైన చర్యలు తీసుకోవటం, ఆరోపణలకు ఆస్కారం లేకుండా శాంతి భద్రతలు కాపాడడం అన్నది ప్రభుత్వం మీద ఉండేటటువంటి బాధ్యత. ఇంకా ప్రతిపక్ష నాయకుడు గతంలో ఏం చేశాడు, ఆయన వ్యూహాలు ఏంటి, ఎవరి వ్యూహాలు వాళ్ళకు మీకు ఉన్నట్టు వాళ్ళకు ఉంటాయి కదా. మొత్తానికి ఇక్కడ డీజీపీ లేఖ, డీజీపీకి లేఖ రాయడం, డీజీపీ సమాధానాలు సరిగ్గా లేవనే ఒకటి వచ్చినప్పుడు డీజీపీ కాకుండా సజ్జల మౌఖిక సమాధానం ఇచ్చారు. మరి ఇప్పుడు దీని మీద టీడీపీ వాళ్ళు ఎలా స్పందిస్తారు? రెండోది డీజీపీ కూడా ఇంకా రాస్తారా లేఖ, మనం చూడాలి.